పెళ్లి కుదిరిన నాటి నుంచే కొత్త జంటలో ఎన్నో ఆశలు ఊహలు ఉంటాయి. పెళ్లైన తర్వాత భర్తకు భార్య, భార్యకు భర్తే సర్వస్వం. ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు జరిగితే వారి మధ్యనున్న ప్రేమ ముందు అవి క్షణాల్లోనే సమసిపోతాయి. కాని ఓ యువతి మాత్రం పెళ్లి కుదిరిన తర్వాత పక్కచూపులు చూసింది. కాబోయే భర్తతో కలిసి షాపింగ్ చేస్తూనే అతడితో వచ్చిన మరో యువకుడిపై మనసు పారేసుకుంది. ఇంతలోనే పెళ్లైంది. ఆ తర్వాత కూడా మారలేదు సరికదా, భర్తను దూరం పెట్టి ఆ యువకుడితో వెళ్లిపోయింది. కాని అంతలోనే ఊహించని పరిణామం ఆమె ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహార పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపల్లెకు చెందిన నరసింలు కృష్ణమ్మ దంపతులకు కుమారుడు అరవింద్, కుమార్తె హర్షిత ఉన్నారు. అరవింద్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా హర్షిత ఓ గోల్డ్ షాప్లో సేల్స్ గర్ల్ ఉద్యోగం చేస్తోంది. ఇదిలా ఉంటే హర్షితకు మేలుపట్లకు చెందిన వెంకటరమణారెడ్డి పెంపుడు కుమారుడైన జాషువాతో పెళ్లి కుదిరింది. జాషువా ఓ పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేస్తుండగా సొంత కుమారుడు రాజేష్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాడు. జాషువాతో హర్షితకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో పెళ్లి షాపింగ్ కోసం కొత్త జంట వెళ్తుండేది. వారితో పాటు రాజేష్ రెడ్డి కూడా వెళ్లేవాడు. ఇదే సమయంలో రాజేష్కు హర్షితతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంతలోనే ఆమెకు జాషువాతో పెళ్లైంది. అయితే పెళ్లైన హర్షిత, రాజేష్ మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే రాజేష్ మాయలో పడిన హర్షిత జాషువాను దూరం పెడుతూ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలోనే రాజేష్తో క్లోజ్గా ఉంటుందని తెలుసుకున్న అతడి తల్లి హర్షితను మందలించింది. కాని ఆమె పట్టించుకోలేదు. భర్తకు దూరంగా ఉంటూ తిరిగి ఉద్యోగానికి వెళ్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 13న రాజేష్ రెడ్డి ఇంట్లో ఉన్న 100,000 రూపాయల నగదు, కారు తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో కంగారు పడిన తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాజేష్ తీసుకువెళ్లిన కారును మదనపల్లిలో గుర్తించారు. కారు లోపలి భాగాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు గుర్తించి రాజేష్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విజయవాడ వెళ్లిన పోలీసులు రాజేష్తో పాటు హర్షిత కూడా ఉండడం చూసి అవాక్కయ్యారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని తిరిగి స్వస్థలానికి తీసుకొస్తుండగా ఒంగోలులో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో హర్షిత స్పాట్లోనే చనిపోయింది. రాజేష్తో పాటు హెడ్ కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి తర్వాత బంధాన్ని గాలికి వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన కారణంగా ఓ నిండు ప్రాణం బలవడంతో పాటు మరో ఇద్దరు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో ఉన్మాదానికి ఒడిగడుతున్నారు. ప్రేమను తిరస్కరించిందని దారుణాలకు తెగబడుతున్నారు. చంపడానికి కూడా వెనుకాడ్డం లేదు. ప్రేమ పేరుతో అమ్మాయిలా ప్రాణాలు తీస్తున్నారు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది 10th క్లాస్ బాలికను తుపాకీతో కాల్చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్లో జరిగింది. అమ్రిహా జిల్లాలోని గజ్రౌలా ప్రాంతానికి చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. జోగిపురా ప్రాంతానికి చెందిన పవన్ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. అతడిది వన్ సైడ్ లవ్. తనను ప్రేమించాలని బాలిక వెంటపడేవాడు. ప్రేమ పేరుతో ఆ బాలికకు నరకం చూపించాడు. అతడు ఎంత ఒత్తిడి తెచ్చినా బాలిక బెదరలేదు. అతడి ప్రేమను ఒప్పుకోలేదు. తన ప్రేమను నిరాకరించడంతో పవన్ ఉన్మాదిలా మారాడు. తన వెంట తుపాకీ తీసుకుని వచ్చాడు. తుపాకీతో బాలికను కాల్చాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉన్మాది కాల్చడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 4.5 గంటల సమయంలో మాకు సమాచారం వచ్చింది. ఓ వ్యక్తి బాలికను తుపాకీతో కాల్చి ఆ తర్వాత తనను తాను కాల్చుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందింది. బాలికను వెంటనే మీరట్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నాం. యువకుడు మాత్రం స్పాట్లోనే చనిపోయాడు. మృతుడిని పవన్గా గుర్తించాం. ఆ యువకుడికి ఆ బాలికకు ఒకరికొకరు పరిచయం ఉందో లేదో విచారణలో తెలుసుకుంటాం. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని అమ్రిహా ఎస్పీ ఆదిత్యలాంగే చెప్పారు.